దినవృత్తాంతములు 2వ గ్రంథము 36వ అధ్యాయము. అప్పుడు దేశపు జనులు యోషీయా కుమారుడైన యెహోయహజును స్వీకరించి యెరూషలేములో అతని తండ్రి స్థానమున అతనిని రాజుగా నియమించిరి. యెహోయహజు ఏలనారంభించినప్పుడు 23 ఏండ్లవాడై యెరూషలేములో 3 నెలలు ఏలెను. ఐగుప్తురాజు యెరూషలేమునకు వచ్చి అతన్ని తొలగించి ఆ దేశమునకు 200 మణుగుల వెండిని 2 మణుగుల బంగారమును జుల్మానాగా నిర్ణయించి అతని సహోదరుడైన ఎల్యాకీమును యూదా మీదను యెరూషలేము మీదను రాజుగా నియమించి అతనికి యెహోయాకీము అను మారుపేరు పెట్టెను. నెకో అతని సహోదరుడైన యెహోయహజును పట్టుకుని ఐగుప్తునకు తీసుకుని పోయెను. యెహోయాకీము ఏలనారంభించినప్పుడు 25 ఏండ్లవాడై యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడునడత నడుచుట చేత అతని మీదికి బబులోను రాజైన నెబుకద్నెజరు వచ్చి అతన్ని బబులోనుకు తీసుకుని పోవుటకై గొలుసులతో బంధించెను. మరియు నెబుకద్నెజరు యెహోవా మందిరపు ఉపకరణములలో కొన్నిటిని బబులోనునకు తీసుకుని పోయి బబులోనులో ఉన్న తన గుడిలో ఉంచెను. యెహోయాకీము చేసిన ఇతర కార్యములను గూర్చియు, అతడు హేయ దేవతలను పెట్టుకొనుటను గూర్చియు, అతని సకల ప్రవర్తనను గూర్చియు ఇశ్రాయేలు యూదారాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అతని కుమారుడైన యెహోయాకీను అతనికి బదులుగా రాజాయెను. యెహోయాకీను ఏలనారంభించినప్పుడు 8 ఏండ్లవాడై యెరూషలేములో 3 నెలల 10 దినములు ఏలెను. అతడు యెహోవా దృష్టికి చెడునడత నడిచెను. 7వ నాటికి రాజైన నెబుకద్నెజరు దూతలను పంపి యెహోయాకీనును బబులోనుకు రప్పించి అతని సహోదరుడైన సిద్కియాను యూదా మీదను యెరూషలేము మీదను రాజుగా నియమించెను. మరియు అతడు రాజు వెంట యెహోవా మందిరములోని ప్రశస్తమైన ఉపకరణములను చెప్పించెను. సిద్కియా ఏలనారంభించినప్పుడు 21 ఏండ్లవాడై యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడునడత నడుచుచూ ఆయన నియమించిన ప్రవక్త అయిన యిర్మీయా మాట వినకయు తన్ను తాను తగ్గించుకొనకయు ఉండెను. మరియు దేవుని నామమును బట్టి తన చేత ప్రమాణము చేయించిన నెబుకద్నెజరు రాజు మీద అతడు తిరుగుబాటు చేసెను. అతడు మొండితనము వహించి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వైపు తిరుగక తన మనసును కఠినపరచుకొనెను. అదియూ కాక యాజకులలోనూ జనులలోనూ అధిపతులకు వారు అన్యజనులు పూజించు హేయమైన విగ్రహములను పెట్టుకుని బహుగా ద్రోహులై యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరచిన మందిరమును అపవిత్రపరచిరి. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము కలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచూ వచ్చెను. ఆయన పెందలక్కడ లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచూ రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చెను. ఆయన వారి మీదికి కల్దీయుల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగానున్న మందిరములోనే వారి యవనులను ఖడ్గము చేత సంహరించెను. అతడు యవనుల యందైనను యువతుల యందైనను ముసలివారి యంది అయినను నెరసిన వెంట్రుకలు కలవారి యందైనను కనికరింపలేదు. దేవుడు వారినందరినీ అతని చేతికి అప్పగించెను. మరియు బబులోను రాజు పెద్దవేమి చిన్నవేమి దేవుని మందిరపు ఉపకరణములను అన్నిటినీ యెహోవా మందిరపు నిధులలోనిదేమి రాజు నిధులలోనిదేమి అధిపతుల నిధులలోనిదేమి దొరికిన ద్రవ్యమంతయు బబులోనునకు తీసుకుని పోయెను.
అది యుకాక కల్దీయులు దేవుని మందిరమును తగులబెట్టి యెరూషలేము ప్రాకారమును పడగొట్టి దాని యొక్క నగరులు అన్నిటినీ కాల్చివేసిరి. దానిలోని ప్రశస్తమైన వస్తువులను అన్నిటినీ బొత్తిగా పాడు చేసిరి. ఖడ్గము చేత హతులు కాకుండా తప్పించుకుని వారిని అతడు బబులోనుకు తీసుకుని పోయెను. రాజ్యము పారసీకుల దగ్గు వరకు వారు అక్కడనే ఉండి అతనికిని అతని కుమారులకును దాసులైరి. యిర్మీయా ద్వారా పలుకబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశము అనుభవించు వరకు ఇది సంభవించెను. దేశము పాడుగానున్న 70 సంవత్సరముల కాలము అది విశ్రాంతి దినములను అనుభవించెను. పారసీక దేశపు రాజైన కోరెషు ఎలుబడియందు మొదటి సంవత్సరమున యిర్మీయా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరెషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటను చాటించి వ్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసీక దేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించినది ఏమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదాదేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు బయలుదేరవచ్చును. వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా ఉండునుగాక.